ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాచురల్ టిప్స్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెడితే బేబీ అనేది హెల్తీగా, ఆరోగ్యంగా, బొద్దుగా, ముద్దుగా ఉంటారు, ఆ ఫుడ్ అనేది ఈరోజు వీడియోలో మీకు క్లారిటీగా మొత్తం వివరంగా చెప్తానండి. సో చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా బాగుంటుంది, మీ బేబీస్కి బాగా యూజ్ అయ్యే వీడియో అండి. సో మీకు డౌట్ రావచ్చు, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఎలా తెలుసు, ఈ బేబీ ఫుడ్ గురించి మీకు ఎలా తెలుసు అని ఒక డౌట్ రావచ్చు అండి. మీకు ఫస్ట్ చూస్తుంటే ఏం లేదండి, నాకు కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు, మా బాబు పేరు గగన్. సో మా బాబుకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 21 మంత్ అనమాట జరుగుతుంది. సో వాడికి ఎలాంటి ఫుడ్ అయితే నేను పెట్టాను, అలాంటి ఫుడ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా మనం పెట్టిన ఫుడ్ అనేది పడితేనే కదా పిల్లలు బాగా బొద్దుగా ముద్దుగా హెల్తీగా ఉంటారు. మా బాబు అయితే నేను పెట్టిన ఫుడ్కి బాగా మంచిగా హెల్తీగా ఉన్నాడండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవేమీ లేకుండా హెల్తీగా, మంచిగా శక్తితో, స్టామినాగా మంచిగా ఆడుకుంటా హెల్తీగా ఉండేవాడు అనమాట. సో అందుకు మీతో కూడా ఆ విషయాలన్నీ కూడా షేర్ చేస్తే, ఎలాంటి ఫుడ్ పెట్టాను, ఏంటి అది మొత్తం కూడా షేర్ చేస్తే మీకు కూడా బాగుంటుంది, మీకు కూడా మీ బేబీస్కి యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేద్దామని ఇప్పుడు నేను మీ ముందుకు వస్తానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఇదే అనమాట. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారండి, వచ్చినట్లయితే ప్లీజ్ అండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చాలా వరకు ఏంటంటే కొత్తగా తల్లైన వాళ్ళకి చాలా రకాల డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. బేబీకి ఎలాంటి సోప్ వాడాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెడితే బేబీకి హెల్తీగా ఉంటుంది, బొద్దుగా వస్తారు, ఎలాంటి ఫుడ్ పెట్టాలని చాలా రకాలుగా అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలామందిని కనుక్కుంటూ ఉంటారు. అది కాకొచ్చేసి కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా సన్నగా ఉంటారండి, మా పిల్లాడు ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటాడు, ఏం చేయాలి, ఏంటి, డాక్టర్ని కూడా అడుగుతూ ఉంటారు, ఏం ఫుడ్ పెడితే అసలు పిల్లలు లావుగా వస్తారని అడుగుతూ ఉంటారండి. సో ఇది ఎవరైనా కూడా చేస్తారండి, ఎందుకంటే పిల్లలు బొద్దుగా ఉంటే చాలా అందంగా ఉంటారు కదా. సో అందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం ఫుడ్ మొత్తం చెప్తాను, బేబీకి ఎలాంటి ఫుడ్ పెడితే బేబీ హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది చెప్తాను. అంటే 6 మంత్స్ దగ్గర నుంచి 1 ఇయర్ బేబీకి అండి ఇప్పుడు నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 6 మంత్స్ అంటే ఏంటంటే, మనము 6th మంత్ వరకు బేబీకి మనం మదర్ ఫీడింగ్ కానీ లేకపోతే బాటిల్ ఫీడింగ్ కానీ ఇస్తూ ఉంటాం. అప్పటి వరకు బేబీకి అసలు ఏం పెట్టమన్నమాట, పెడితే కొంచెం సెరిలాక్ అనేది పెడతా ఉంటారు. సెరిలాక్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకుని పెడితే చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు 6th మంత్లోకి బేబీ అడుగుపెట్టింది, 6th మంత్లోకి అడుగుపెట్టిన తర్వాత బేబీకి అన్నప్రాసనం చేస్తారు. అన్నప్రాసనం చేసిన దగ్గర నుంచి బేబీకి ఏదో ఒకటి పెడతా ఉంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేబీకి 6th మంత్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి, అన్నప్రాసనం అయిపోయిన దగ్గర నుంచి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టే ఫుడ్స్ అనేవి చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేబీకి మార్నింగ్ అంటే మీరు ఏదో ఒక మీ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటారు, మదర్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడు 6 o'clock లోపు ఇస్తారనమాట, 6 గంటల లోపు ఏదో ఒక టైంలో బేబీ నిద్ర లేచినప్పుడు ఇస్తారు. ఆ పొద్దున్నే 6 దాటిన దగ్గర నుంచి 6 నుంచి 7 మధ్యలో బేబీకి మీరు ఏం పెట్టాలండి చెప్తాను వినండి. మనకి ఇడ్లీ ఉంటుంది కదండి, ఇడ్లీ బాగా మెత్తగా ఉడికిచ్చేసుకొని మనం మామూలుగా టిఫిన్ చేస్తాం కదా, ఆ ఇడ్లీనే ఇడ్లీ తీసుకోండి. దాంట్లోకి మీరు పాలు ఉంటాయి కదండి, పాలు చక్కగా మరగపెట్టేసి పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. పాలు చల్లారిన తర్వాత ఆ ఇడ్లీ, ఒక ఇడ్లీ అయితే సరిపోతుందండి. అంటే కొన్ని చిన్న బేబీస్ అనుకోండి, బాగా అంటే 6 మంత్స్ అంటే బేబీ అంత ఎక్కువగా అరాయించుకోలేదన్నమాట. సో అందుకు హాఫ్ అయినా పర్లేదు, సగం ఇడ్లీ వేసైనా మీరు పెట్టండి ఓకేనా. ఫస్ట్ మీరు ఎంత అలవాటు చేయాలంటే సగం ఇడ్లీ వేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్, సగం ఇడ్లీ వేసి పెట్టండి. అది మీరు 7 నుంచి 7:30 ఆ మధ్యలో పెట్టేసేయండి, మళ్ళీ 8 లోపు చేయకండి ఫ్రెండ్స్, 7 నుంచి 7:30 లోపు పెట్టేసేయండి, అది టిఫిన్ కింద అయిపోతుంది అనమాట. అది పెట్టేసిన తర్వాత బేబీకి ఎప్పుడైనా కూడా మీరు స్నానం చేయించేస్తారు. స్నానం చేసిన తర్వాత ఏంటంటే, స్నానం చేయించే ముందు కొంచెం పాలు అనేది ఇచ్చి బేబీని, ఇంకా స్నానం చేసిన తర్వాత బేబీ కాసేపు పడుకుంటుంది కదా, ఇది ఎవరికైనా కూడా తెలిసిందే కదా. పాలు ఎప్పుడు కూడా బేబీకి స్నానం చేయించే ముందు ఇస్తారండి, స్నానం చేయించినాకి ఇవ్వరు అనమాట, ఎందుకంటే జలుబు చేస్తుంది కదా. అందుకు ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. పొద్దున వచ్చేసి ఇడ్లీ పెట్టేసేయండి, ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత పాలు అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి స్నానం చేయించిన తర్వాత కొంచెం బేబీ కాసేపు ఒక 2 గంటలు 3 గంటలు అలా పడుకుంటుంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బేబీకి ఏం పెట్టాలని డౌట్ రావచ్చు మీకు. సో ఫ్రెండ్స్, మధ్యాహ్నం వచ్చేసి ఏం లేదండి, మనం ఇంట్లోనే తయారు చేయాలన్నమాట సెరిలాక్ అనేది. బేబీకి ఏమంటే
బేబీ సెరిలాక్ అంటే ఏముంటాయండి, కొంచెం బియ్యం, కొంచెం కందిపప్పు, కొంచెం పచ్చెనగపప్పు. మీకు మొదట్లో తయారు చేసుకున్న వాళ్ళైతే కొంచెం బియ్యం, కొంచెం కందిపప్పు బాగా కడుక్కొని ఎండపెట్టేసుకొని ఆ రెండింటిని కలిపి పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని చక్కగా మీరు దాన్ని మనం సెరిలాక్ ఎలా చేసుకుంటే సేమ్ అట్లానే కొన్ని వేడి నీళ్ళు అనేవి కాచేసుకొని ఆ ఒక్క స్పూన్ పౌడర్ అనేది దాంట్లో వేసేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వండి. అది బాగా ఉడికించేంత వరకు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చక్కగా మీరు దాన్ని చల్లారించాక దాంట్లో నెయ్యి, మీ బేబీకి ఏది పెట్టాలన్నా కూడా మీరు నెయ్యి అనేది తప్పకుండా యాడ్ చేయాలండి. నెయ్యి యాడ్ చేయకపోతే పిల్లలు బలంగా ఉండరు, పిల్లలు కూడా ఇష్టంగా తినరు అన్నమాట. సో అందుకు మీరు ఆ సెరిలాక్ అనేది ఇంట్లో తయారు చేసుకున్న సెరిలాక్ అనేది తప్పకుండా బేబీకి చేసి పెట్టండి. ఒక్క స్పూన్ అయితే బేబీకి బొజ్జు నిండా సరిపోతుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే నేను గగన్కి చేశాను కాబట్టి చెప్తున్నానండి. అది మధ్యాహ్నం పెట్టేస్తారు. ఒక్కోసారి ఏంటంటే అది సెరిలాక్ ఒక రోజు పెడతారు, మళ్ళీ ఇంకొక రోజు ఏం చేస్తారు, పప్పు గింజలు, పప్పు ఉంటుంది కదండి కందిపప్పు అన్ని, దాంట్లో క్యారెట్ ముక్కలు, తర్వాత వచ్చేసి దాంట్లో కొన్ని బియ్యం, ఈ మొత్తం కలిపేసి బాగా కుక్కర్లో పెట్టేసి ఉడకపెట్టేసేయండి. ఉడకపెట్టేస్తే బాగా మెత్తగా వస్తుంది అనమాట. మెత్తగా వస్తే దాంట్లో నెయ్యి కొంచెం యాడ్ చేసేసి మీరు కనుక పెట్టారనుకోండి, బేబీ చాలా ఇష్టంగా తింటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ అనేది పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకరోజు కూరగాయ ముక్కలు మొత్తం ఉడకబెట్టేసి దాంట్లో నెయ్యి వేసి పెట్టండి. ఒకరోజు ఆకుకూర కొన్ని బియ్యం కలిపేసి మొత్తగా ఉడకపెట్టేసి పెట్టండి. ఒకరోజు సెరిలాక్ పెట్టండి. ఇలా మీ ఇష్టం అండి. చక్కగా మీరు బంగాళదుంప వేసుకోవచ్చు, క్యారెట్ ఉడకపెట్టచ్చు. ఇవన్నీ కూడా ఉడకపెట్టేసి బేబీకి మెత్తగా ప్యూరీలాక్ చేసి మీరు మధ్యాహ్నం టైంలో ఇవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కువగా సెరిలాక్ పెడితేనే మంచిదండి. అంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, అది ఇప్పుడు నేను చెప్పాను కదా, బియ్యం కందిపప్పు బాగా కడిగేసి ఎండపెట్టేసి పొడి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి అని చెప్పి. అది బాగా చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే బేబీకి అది కనుక పడి బాగా బొద్దుగా వస్తుంది అనమాట. ఇంకా మీరు క్యారెట్ పెట్టుకోవచ్చు, బంగాళదుంప పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఏది పెట్టినా కానీ బేబీకి కొంచెం తక్కువే పెట్టండి, మరీ అంత ఎక్కువ పెట్టద్దు. బేబీస్ అప్పుడు ఇష్టంగా తింటారండి. నెయ్యి వేసి పెట్టండి ఏది పెట్టినా కూడా, ఎందుకంటే బేబీస్ చాలా బలంగా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా తర్వాత మధ్యాహ్నం ఏ టైంలో పెట్టాలంటే బేబీస్కి 12 నుంచి 1 గంటలలోపు బేబీస్కి ఆ సెరిలాక్ కానీ ప్యూరీస్ కానీ ఏదో పెట్టేయండి. సో 12 నుంచి 1 గంటలోపు పెట్టిన తర్వాత ఆ 2 గంటల సేపు బేబీస్కి కాసేపు పడుకుంటారు లేకపోతే ఆడుకుంటారు, రెస్ట్ ఇచ్చేసేయండి. ఓకేనా? సో ఆ 2 గంటలు ఆగిన తర్వాత అంటే మళ్ళీ 3 గంటలకి బేబీస్కి వచ్చేసి ఏదో ఒకటి ఫ్రూట్ ప్యూరీ, అంటే బొప్పాయి అవ్వచ్చు, లేకపోతే యాపిల్ ఉడకపెట్టి పెట్టవచ్చు, బనానా అవ్వచ్చు. బనానా అయితే బేబీస్ ఇంకా ఇష్టంగా తింటారండి. అంటే వాళ్ళకి జీర్ణం కూడా బాగా అవుతుంది అనమాట. బనానా పెట్టండి, యాపిల్ పెట్టండి, యాపిల్ అయితే ఉడకపెట్టి పెట్టండి. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా అన్ని రకాల ఫ్రూట్ ప్యూరీస్ ఉన్నాయి కదండి, కర్బూజా ఉంది, అన్ని రకాలు ఉన్నాయి, సపోటా, ఇవన్నీ కూడా చక్కగా ఈవినింగ్ టైంలో అయితే మీరు చక్కగా అంటే 3 గంటల దగ్గర నుంచి 4 గంటలలోపు ప్యూరీస్ మాత్రం కంపల్సరీగా పెట్టండి. అలా ప్యూరీస్ కనుక పెట్టారనుకోండి బేబీస్ కూడా చాలా హెల్దీగా ఉంటారండి, బాగుంటారు అనమాట. సో 3 నుంచి 4 లోపు ప్యూరీస్ పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి కాసేపు అలా ఏది పెట్టినా కానీ మీరు 2 అవర్స్ వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలండి. అలా గ్యాప్ ఇస్తేనే వాళ్ళు ఫుల్ హెల్తీగా ఉంటారు అనమాట, హెల్తీగా చక్కగా బాగుంటారు. సో అలా ప్యూరీస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 2 అవర్స్ ఆగిన తర్వాత బేబీకి కావాలనుకుంటే మీరు ఫీడింగ్ ఇవ్వచ్చు అండి. అంటే అప్పుడు బేబీస్ కొంచెం ఏడుస్తూ ఉంటారు కదా ఫీడింగ్ కోసం, ఎంతైనా మదర్ ఫీడింగ్ అనేది పిల్లలు మానుకోరు కదండి. సో అందుకు మీరు ఫీడింగ్ ఇచ్చేసేయండి. సో ఏంటంటే కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొంచెం ఒక 8 నెలలు వచ్చేంత వరకు 2 పూట్ల అన్నం పెట్టొద్దు అని చెప్పి, కానీ మీరు పెట్టుకోవచ్చు అండి, ఏం కాదనమాట. నేనైతే గగన్కి పెట్టాను, అంటే 6th మంత్ నుంచి ఒక 8th మంత్ వరకు కొంచెం పిల్లలు జీర్ణం చేసుకోవడం కొంచెం తక్కువగా ఉంటుంది కదా అని చెప్పి సెరిలాక్ అనేది 1 పూట పెట్టమంటారు, అంటే మధ్యాహ్నం టైంలో పెట్టమంటారు అనమాట. ఇంకా సాయంత్రం పూట మీ పాలు ఉంటాయి కదా ఎటు, సో తల్లిపాలు అనేవి తాగుతూ ఉంటారు. సో మీరు 8th మంత్ వరకు సెరిలాక్ అనేది 1 పూట పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మధ్యాహ్నం పెట్టండి. సో ఇంకా సాయంత్రం పూట అంటారా, బేబీకి మీ ఫీడింగ్ ఉంటుంది, ఏం పర్లేదు. ఇంకా 8th మంత్ నుంచి 12th మంత్ వరకు ఏం చేస్తారంటే 2 పూట్ల సెరిలాక్ పెట్టండి. నేను మధ్యాహ్నం పెట్టమని చెప్పాను కదా, అది మీరు 2 పూట్ల పెట్టుకోండి. అలా మీరు 2 పూట్ల పెట్టారనుకోండి చక్కగా బేబీస్ అనేది బాగా బొద్దుగా వస్తారండి. అంటే సాయంత్రం పూట ఎప్పుడు పెట్టాలంటే ఇప్పుడు 3 నుంచి 4 లోపు ఫ్రూట్ ప్యూరీస్ పెట్టమన్నాను కదా, తర్వాత మీరు 6 నుంచి 7 గంటలలోపు మళ్ళీ సెరిలాక్ పెట్టుకోవాలి. సెరిలాక్ కనుక మీరు పెట్టుకున్నారనుకోండి బేబీ ఇంకా మళ్ళీ మీ దగ్గరికి పాలకు వచ్చేసరికి 9, 10 ఆ టైం అయిపోతుంది అనమాట, లేకపోతే 8 ఆ టైంకి వస్తారు. ఏది తిన్నా కానీ బేబీస్కి 2 అవర్స్ మాత్రం వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి బాగా అరుగుదల అవుతుంది అనమాట, 2 గంటలు వాళ్ళు రెస్ట్ ఇస్తే, పాలు తాగినా 2 గంటలు రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, పొద్దున్నే వచ్చేసి ఇడ్లీ పెట్టాలి 6 నుంచి 7 లోపు, అంటే 7:30 అయినా పర్లేదు,
6:30 నుంచి 7:30 లోపు ఇడ్లీ పెట్టేసేయాలి. సో మధ్యాహ్నం వచ్చేసి 12 నుంచి 1 గంట లోపు బేబీస్కి సెరలాక్ పెట్టాలి, అంటే ఇంట్లో తయారు చేసుకుని సెరలాక్ పెట్టాలి. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి 3 నుంచి 4 లోపు పిల్లలకి ఎప్పుడైనా కూడా, అంటే మధ్య మధ్యలో మీ ఫీడింగ్ ఇవ్వచ్చండి, ఏం కాదు, అంటే పిల్లలు ఏడ్చినప్పుడు ఫీడింగ్ అని ఇస్తాం కదా. సో 3 నుంచి 4 లోపు ఫ్రూట్ ప్యూరీ పెట్టాలి. సో సాయంత్రం వచ్చేసి 8వ నెల దాటిన దగ్గర నుంచి, 8వ నెల లోపైతే కొంచెం వాళ్ళు అరాయించుకునే శక్తి వచ్చేంత వరకు మీ పాలు అనేవి ఇవ్వండి. సాయంత్రం పూట మీరు ఫుడ్ ఏం పెట్టకండి. 8వ నెల ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీరు సాయంత్రం 6 నుంచి 7 లోపు సెరలకు మళ్ళీ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే అండి. చాలా ఈజీ అనమాట. ఏదో పెట్టేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి అనే మీరు డౌట్లు ఏమీ పడకండి బేబీస్కి. ఇలా మీరు కంటిన్యూగా చేయండి ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూగా చేస్తే బేబీకి కూడా డైజెస్ట్ అనేది చాలా బాగా అవుతుంది, చక్కగా మంచిగా తింటారు, బొద్దుగా వస్తారు, హ్యాపీగా ఉంటారు అనమాట, చుట్టానికి కూడా అందంగా ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా పిల్లలు సన్నగా ఉన్నారు అంటే ఏం పర్లేదండి, వాళ్ళు వెయిట్ కరెక్ట్గా ఉంటే చాలు. సన్నగా ఉంటే ఏమి, లావుగా ఉంటే ఏమి, వాళ్ళు వెయిట్ కరెక్ట్గా ఉండి చక్కగా ఆడుకుంటా, గెంతుతా, పడతా, లేస్తా ఉంటే మనకే కదా హ్యాపీ. లావుగా ఉండాలని ఏం లేదండి, ఆరోగ్యంగా ఉంటే చాలు. సన్నగా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటే చాలు. ఓకేనా, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంది. ఓకే బాయ్ అండి, మళ్ళీ నేను నెక్స్ట్